Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. High Court లో రఘు రామకు షాక్. ఆ పిటిషన్ పై చుక్కెదురు. ఏపీలో చింతామణి నాటకం ప్రదర్శనపై వైశ్య సామాజిక వర్గం నుంచి గతంలో పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఎన్నో ఏళ్లుగా ప్రదర్శిస్తున్న ఈ నాటకంపై వైశ్యుల అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకుని వైసీపీ సర్కార్ నిషేధం విధించింది. నాటకాన్ని ఎక్కడ ప్రదర్శించరాదని ఆంక్షలు విధించింది. దీనిపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఏపీలో చింతామణి నాటకం ప్రదర్శనను నిషేధిస్తూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు తీర్పు వెలువరించింది. రఘురామరాజు కోరినట్లుగా చింతామణి నాటకంపై విధించిన నిషేధంపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు ఈ సందర్భంగా నిరాకరించింది. అయితే దీనిపై తదుపరి విచారణ చేపడతామని ప్రకటించింది. చింతామణి నాటకం నిషేధంపై రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లో ఆయన తరఫున ప్రముఖ న్యాయవాది ఉమేష్ వాదనలు వినిపించారు. చింతామణి నాటకాన్ని నిషేధించడం వాక్ స్వాతంత్ర్యాన్ని హరించడమేనని ధర్మాసనం ముందు ఉమేష్ వాదించారు. నాటకాన్ని నిషేధించిన కారణంగా పలువురు జీవనోపాధి కోల్పోయారని తెలిపారు. దేవదాసి చట్టానికి వ్యతిరేకంగా ఈ నాటకం వచ్చిందని అన్నారు. నాటకాన్ని నిషేధించాల్సిన అవసరం లేదని కోర్టుకు తెలిపారు. నాటకాన్ని నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్టే ఇవ్వాల్సిందిగా అభ్యర్థించారు. అయితే ఉమేష్ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. అలాగే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి కూడా హైకోర్టు ధర్మాసనం అంగీకరించలేదు. నాటకానికి సంబంధించిన అసలు పుస్తకం ట్రాన్స్లేట్ వెర్షన్ సమర్పించాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను ఆగస్టు 17కు వాయిదా వేసింది.